కృష్ణా మీ వయసు ఎంత 19 ఇయర్స్ చదువుకునే వయసులో మీ నాన్నగారి ఫోన్ నంబర్ ఇవ్వు ఏమేం డాక్టర్ షీస్ ప్రెగ్నెంట్ ఎంత పని చేసావురా ఇట్టి పరువు బజారు కిచ్చేసావు కదా నువ్వు అసలు కూతురు ఏదో కలిసి చదువుకుంటారు కదా వదిలేస్తే ఆగు దీనికోసమేనా వాడు ఊరు నుంచి డబ్బులు పంపి నిన్ను చదివిస్తుంది ఇది మీ అమ్మగారికి తెలిస్తే నిన్ను ఇప్పటికి చంపేసి ఉండేదిరా ఇడియట్ ఊరుకో అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందట దరిద్రుడితో కలిసి తిరగకూడదని నీకు తెలీదా ఎవరిని దరిద్రుడు అంటున్నారు మీరు ముందు మీ అమ్మాయిని సరిగ్గా పెంచడం చేత కాక మా అబ్బాయిని తిట్టిపోస్తున్నారు చూసావా ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం సార్ మాట్లాడేది ఏం జాగ్రత్తగా మాట్లాడేది ఊరు నుంచి పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే ఈ గతి పట్టించారు ఇదే మా ఊరైతే ఇంకోలా ఉండేది ఏం పిక్తావయ్యా డబ్బు దండగని ఇలా అందరిని ఇంట్లోనే ఉండిపోమన్నారు మరి నేను చీర చాలా బాగుంది కదా మంచి సెలక్షన్ బాబు రండి మాతో కలిసి పడుకోండి మీతోనా అబ్బా ఫోన్ చేస్తుండు ఓ రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా ఎందుకంత తొందర అయ్యో తొందర ఏం కాదు కానీ ఇంకా రెండు నేను వెళ్ళక తప్పదు ఉండొచ్చు కదా మావయ్య రేపే సింగపూర్కి వెళ్ళాలమ్మా ఏమొకటి అసలు దగ్గర నుంచి చూసుకోకపోతే ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయలేమండి సరే వస్తాం ఇంకోసారి వస్తాం జాగ్రత్తగా ఇలా బాబు డ్రైవర్ ఎంతమంది ఇలందరూ ఎప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు హాయ్ అంకుల్ థాంక్స్ ఫర్ కమింగ్ అరే నేను ఎక్కడికే వెళ్తానా మీ నాన్న ఏంటంటే అమావాస్యకో పౌర్ణమికో తప్ప పిలవడు ఎలాగో వచ్చాను కదా నాలుగు రోజులు ఉండి సిటీ మొత్తం తిరిగి చూసి ఆ తర్వాత వెళ్తాను ఇలారా కృష్ణ నాన్న రారా ఇదిగో ఏనా నీకు తులసికి హనీమూన్ టికెట్స్ హోటల్ ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి వెళ్ళి ఓ నాలుగు రోజులు సంతోషంగా గడిపండి నాలుగు రోజులా నాలుగు రోజులా కాఫీ థ్యాంక్ యూ ఏమైంది నీకు ఏమైంది నువ్వు హ్యాపీగా లేవు ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి నీ మొహం చూస్తే తెలిసిపోద్ది ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావు అంతే అలా ఏం కాదు 5 ఇయర్స్ కలవకూడదు మాట్లాడకూడదు నీ స్టడీస్ని డిస్టర్బ్ చేయకూడదు ఇవన్నీ రూల్స్ పెట్టారు ఈ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా నువ్వేంటంటే అర్జెంట్గా అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు చేసుకున్నావు బట్ మనం ప్రేమించే కదా పెళ్ళి చేసుకున్నావు నువ్వు అన్నీ మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను ఏది మర్చిపోలేను Thank you.
ఇప్పటికి ఓ పాపో బాబు ఉండేవాళ్ళు. తనకి ఇప్పటికి 5 ఏళ్ళు ఉండేవి. ఆ మోహాని నేను చూడకుండానే అంత అయిపోయింది. రాజు ఇంటికి వెళ్ళట్లేదా? మీ నాన్నగారు మిమ్మల్ని ఇంటి నుంచిటే కొత్త ఇంటికి తీసుకెళ్ళమన్నారు. జస్ట్ మినిట్. హలో కృష్ణ, ల్యాండ్ అయ్యారా? వచ్చానన్నా. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటన్నా? ఆ ఫ్లాట్ మీద వేసిన కేసు మనం గెలిచాం. కేసు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు అట్నుంచి అట్టే కోడల్ని తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళు. కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. మరి మీరు? నేను మీ అమ్మ వీకెండ్ లో వస్తాం. ఓకే నాన్న. ఓకే బాయ్. అబ్బా, మొత్తం ఫర్నిష్ చేశారు. ఎక్సలెంట్, సూపర్గా ఉంది కదా. పాపం మా నాన్నే కొంచెం కొంచెం సేవింగ్ చేసి మన కోసం ఈ ఫ్లాట్ కొన్నారు. ఏంటంటే మ్యారేజ్ చాలా సింపుల్గా కనిపించారు అని ఫీల్ అయ్యాను, కానీ అదంతా మన మంచి కోసమని. అబ్బా, వ్యూ చాలా బాగుంది కదా. నీ కోపం ఎవరి మీద? నా మీద, లేకపోతే నాన్నగారి మీద? నీకు తెలీదా అది నా డెసిషన్? నాకు కూడా ఎంత బాధగా ఉండిందో తెలుసా, ఎంత ఫీల్ అయినో తెలుసా? అయినా అదే గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. తులసి, నువ్వు హ్యాపీగా ఉండాలి. దానికి నేనేం చేయడానికని రెడీ. దేవుడు మనకి దియాలంటే ఒకళ్ళం కాదు, ఇద్దరు పిల్లల్ని ఇస్తాడు. లైఫే బిజీ అయిపోద్ది, నువ్వు నేను మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోదు. ఇది మన టైం, దీన్ని వేస్ట్ చేయడానికి నేను అడిగలేను. మనం హ్యాపీగా ఉండాలనే కదా మనల్ని ఒంటరిగా వదిలేశారు. మరి హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇది మన డ్రీమ్ హౌస్. నువ్వు చూస్తూ ఉండు, దియా ఇంట్లో మళ్ళీ పుడుతుంది. తను ఇల్లంతా పరిగెడుతుంటే పట్టుకునే కలిసిపోవాలి మనం. తమ్ముడు, వెళ్ళి మీ నాన్నతో చెప్పు, మూర్తి బెయిల్ మీద వచ్చాడని చెప్పు.
తనకి మనశ్శాంతి లేకుండా చేస్తానని చెప్పు. వాడి సైట్కి బిల్డర్ అనుకున్న ప్రకారం డబ్బులు ఇచ్చేశాం. ఈలోగా ల్యాండ్ వాల్యూ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైంది, ఇంకో 25 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని బెదిరించాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు వేశాను. నువ్వేం కంగారు పడకు, రేపు ఏసీపీని కలిసి జరిగింది చెప్తాను, ఆయనే చూసుకుంటాడు. ఎందుకు నాన్న మళ్ళీ వాడితో గొడవలు? డబ్బులు ఇస్తే సరిపోద్ది కదా. ఇచ్చి ఇలాగే అందరూ వాడికి భయపడి వాడు అడిగినంత ఇచ్చేస్తే మళ్ళీ అడగడానికి గ్యారంటీ ఏంటి? అయినా నేను చూసుకుంటాను అంటున్నాను కదా. అది కాదు నాన్న, ఏదో ఒక స్టేజ్ లో మన ఇష్యూ క్లోజ్. అరే రామరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా, హాస్పిటల్ వర్క్ అయిపోయిందా? ఆంటీ రాలేదా? నేను వచ్చింది కూడా తనకోవాలి. కృష్ణ కాఫీ ఇచ్చావా? ఏదో మాటలో పడి. ఒక నిమిషం తీసుకో అమ్మా. తులసి ఇప్పుడు అదేం వద్దమ్మా, ఈ సండే ఆంటీని కూడా తీసుకొస్తాలే. వస్తాను రా, వెళ్ళొస్తానమ్మా.
కృష్ణ సతీష్ ఫోన్. ఏంటో అడుగు. హలో చెప్పు సతీష్. వాటర్ తాగమ్మా. కొంచెం తాగండి అంటే ప్లీజ్. నైట్ అన్నయ్యని కలవడానికి వెళ్ళారు. ఏ టైంలో వచ్చారో ఎప్పుడు పడుకున్నారో అసలు తెలియదు సార్. చాలా నార్మల్గా ఉన్నారు సార్. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. అసలు ట్యాంక్లో ఎలా అనేది ఏం అర్థం కావట్లేదు సార్. సార్ ఈ కేసుకు సంబంధించినంత వరకు 3 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి సార్. సూసైడ్, యాక్సిడెంట్, మర్డర్. సూసైడ్కి ఛాన్సెస్ తక్కువ సార్. చావాలనుకున్నాడు అంత టార్చర్ అనుభవించి ఊపిరి వేయబెట్టి మరీ చావాల్సిన అవసరం లేదు సార్. సింపుల్గా ఏదోలా చచ్చిపోవచ్చు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం కూడా ఇది డెఫినెట్గా మర్డర్ అనే అనిపిస్తోంది సార్. ఎన్టీఆర్ చంపేస్తాడా? ఏమన్నా మర్డర్ సార్, మర్డర్. సరే ఎలానే బా బొమ్మాయి. ఆగండి ఆగండి ఆగండి. ఒక చీజ్ బస్ట్ పిజ్జా విత్ చికెన్ ఎక్స్ట్రా గ్యాన్జా 30 మినిట్స్లో రాబోతాడు. బొక్కలో దోయండి. ఎలానే ఓకే సార్. ఈ కేసుకు సంబంధించిన వరకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. సూసైడ్, యాక్సిడెంట్ అండ్ మర్డర్. సూసైడ్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే విక్టిమ్ టార్చర్ అనుభవించి చచ్చిపోడు సార్. ఆయనే స్వయంగా వెళ్ళి విచారించినట్టు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. శవాన్ని చూసి భయపడేవాడు పోలీసు ఎందుకు అయ్యాడు సార్? పోన్లేవయ్యా, పని అయితే చాలు. ఇంకా నార్మల్గా చచ్చిపోవచ్చు. మోర్ దెన్ ది అటాప్సీ రిపోర్ట్, ఈ ఎస్ఐ అగ్ని ఇన్స్టింక్ట్ సేస్ ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ మర్డర్ సార్. ఇది చెప్పడానికి వచ్చావా? ఎస్ సార్. అయితే ఇమిడియట్ గా యాక్షన్ ప్రారంభించవయ్యా. ఇలా నా ముందు నుంచి మాట్లాడితే ఏం ప్రయోజనం? షూర్ సార్, ఒక మంచి రోజు చూసి మాట్లాడతా. ఇలాంటి వాళ్ళందరూ రికమెండేషన్తో జాయిన్ అయ్యి మన ప్రాణాలు తోడేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ టీంలో వేసి రౌడీలతో కాల్చి చంపించేయాలి. నాన్ సెన్స్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ నాన్నగారు ఊపిరాడికి చనిపోయినట్టుంది. బాబు మెయిన్ కోర్స్ ఆయన ఆ టైంలో మేడ మీదకి ఎందుకు వెళ్ళారో, ఆ వాటర్ ట్యాంక్లు ఎందుకు దిగారో మాకైతే అసలు అర్థం కావటం లేదు. ఇది డెఫినెట్గా మర్డర్ అనే మా డౌట్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అని తొక్కలో డౌట్? మర్డర్ అని చెప్పగా నన్ను తీసుకొచ్చా? అవును సార్. ఏంటి చిన్నపిల్లని చేసి ఆడుస్తారా మీరు? సార్ ఇది ఖచ్చితంగా ఒక కోల్డ్ బ్లడ్ మర్డర్. చంపిన రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, మాఫియా డాన్ అయి ఉండొచ్చు, ఫేక్ బాబా అయి ఉండొచ్చు, లేదా టెరిస్ట్ అయినా ఉండొచ్చు. వాడు ఎవడైనా సరే నా నుంచి తప్పించుకోవడం. సార్ మీకు మీ కుటుంబానికి ఏమైనా హాని ఉందా? మీకెవరి మీద ఏమైనా డౌట్ ఉందా? అలాంటిదేం లేదు సార్. ఏం సార్ వాడేదో చెప్పాడని ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎంక్వైరీకి వస్తారా? మాకు ఏ సంబంధం లేదు, వెళ్ళండి సార్. ఓ అవునా, మనం ఏం చేయలేదు అంటున్నాడుగా, పదండి పదం సార్. ఎవడైనా అలాగే చెప్తారు సార్, మనం పోలీస్, మనమే నిజంగా ఎక్కించాలి. నాకు తెలీదా ఇడియట్?
ఈ అగ్ని ఇన్స్టింక్ట్ చెప్తుంది. ఈ మర్డర్ నువ్వే చేసి ఉండొచ్చు కదా సార్. వాడు నాకు చేసిన అన్యాయానికి ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడే వేసేసి ఉండొచ్చు. ఇలా ట్యాంకులో ముంచి చంపాల్సిన అవసరం నాకు లేదు. మా నాన్నని చంపేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావా రే? మీ నాన్నకి నాలాగే ఇంకెవరితోనైనా ప్రాబ్లం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోపో. అమ్మ బాగా అప్సెట్ గా ఉంది. చిన్న చేంజ్ కోసం అమ్మను సతీష్ను 6 నెలలు యుఎస్ కి పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు మీ అమ్మగారిని తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను రాత్రి మా అమ్మతోనే ఉంటాను. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళి అట్నుంచి ఇంటికి వచ్చేస్తా. యూ టేక్ కేర్. స్టక్ అయినట్టుంది, భయం వేసింది. తులసి, అల్లుడు గారు ఎక్కడున్నారమ్మా? ఒకసారి చెప్పేసి ఊరు వెళ్ళిపోతాను. ఫోన్లో చెప్తే చాలే అమ్మా. అబ్బాయి మొహం వాడిపోయిందమ్మా. నేను నేరుగా కలిసి కొంచెం ధైర్యం చెప్పేసి ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళిపోతాను. అయితే ఉండమ్మా, క్యాబ్ బుక్ చేస్తాను. వెళ్తూ వెళ్తూ చెప్పేసి వెళ్తూ గాని. బాబు కారాపు. ఏమైంది హాస్పిటల్ ఒక కేసు, అర్జెంట్ గా రమ్మన్నారు. ఇదే కారులో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. కృష్ణ నిన్ను డ్రాప్ చేస్తాడు బస్టాండ్ లో. సరే రామ్మా. డ్రైవర్ ఏమైంది, డోర్ లాక్ అయింది ఏంటి? చూస్తా మేడం. చెయ్యి లాక్ అయింది మేడం. ఎలా అయింది తెలియదు మేడం. ఇక్కడేనమ్మా, కృష్ణ కాల్ చేసి చెప్పమంటావా? వద్దులే, నేను వెళ్ళి కలుస్తానులే అమ్మా. సరే అమ్మా. సరే బాయ్. ఆ ఫ్లాట్ ఫినిష్ అయిందా? ఆ పైన ఇంకా ఫినిష్ చేయాలి సార్. గుడ్, గ్రౌండ్ ఫ్లోర్ పోనీ. ఓకే సార్.
ఏంటి అయినా బో కిందకి పంపంటే మళ్ళీ పైకి పంపుతానా సార్ నాకేం అర్థం కావట్లేదు సార్ అసలు ఏం చేస్తున్నావు మీ స్టాఫ్ అయ్యా సార్ స్టాఫ్ అవ్వట్లేదు సార్ అయితే పవర్ వచ్చారు ఇండియా ఆఫ్ చేసాను సార్ ఏమైంది తెలీదు సార్ తులసి కాఫీ అతగారు అక్కడ అమ్మ ఊరు వెళ్ళిపోయింది నీతో చెప్పడానికి సైట్కి కూడా వచ్చింది కదా సైట్కి వచ్చారా ఎప్పుడు నేనే వచ్చి డ్రాప్ చేశాను లేదే నేను చూడలేదే నేను కలిసి కదా వెళ్తాను చెప్పింది హా చెప్పు విషయం ఎవరికి తెలియదు సార్ తెలుసుంటే ఎలాగో సేవ్ చేస్తుండేవాళ్ళం పాపం ఊపిరాడకు చనిపోయారు
తమ్ముడు, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ మీ కుటుంబంలో జరిగిన విషాదానికి నేను కారణం కాదు. నాకు మీ నాన్న మీద కోపం ఉండేది నిజం. దానికి మీ కుటుంబాన్ని నాశనం చేసేంత చెడ్డవాణ్ణి మాత్రం కాదు. ఏదో బ్యాడ్ టైం. నీకు ఏదైనా సహాయం కావాలంటే ఏ టైం అయినా సరే తప్పకుండా నాకు కాల్ చేయి. అది చెప్పేద్దామని వచ్చాను. ఉంటాను తమ్ముడు. ఇంకెన్ని రోజులు జరిగిన దాని గురించి బాధపడుతుంటావు? ఆ రోజు అమ్మని నేను డ్రాప్ చేసి ఉంటే ఇలా అయి ఉండేది కాదు కదా. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఏదైనా జరగాలని రాసుంటే దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు నార్మల్ అవ్వాలి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మీ అమ్మగారు ఉండుంటే ఇదే కోరుకునేవారు కదా. నేను మా అమ్మాయిని చూడాలి. హీస్ ఫైన్. ఇంకో 2 డేస్లో నార్మల్ వర్క్ షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. టూ డేస్లో నార్మల్ అయిపోతారని చెప్పారుగా. డోంట్ వరీ తులసి. జరిగిందంతా నిన్నే తెలిసింది. ఒకే వారంలో ఇద్దరు ఊహించడానికి కష్టంగా ఉంది. ఐఎమ్ సారీ అంకుల్. విల్ బి ఫైన్. నీకు ఎప్పుడేం కావాలన్నా నాకు కాల్ చేయి. సరేనా? బాయ్. మొత్తం డీటెయిల్స్ పూర్తిగా నోట్ చేయి సార్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తను మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్. నిన్న హాస్పిటల్ కూడా కలిసాం. ఏమైందో తెలియదు. సడన్గా న్యూస్ చూసి షాక్ అయ్యాం.
ఖచ్చితంగా ఈ మూడు చావులకి మీకు ఏదో సంబంధం ఉంది. సార్ ఏమన్న? సార్ ఎవరన్నా సొంత అమ్మని మావని చంపుకుంటారా? కరెక్ట్ కదా, న్యాయంగానే మాట్లాడుతున్నాడు. కరెక్టే సార్. ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారిని. సార్ అదే కాకుండా ఈ ముగ్గురు కూడా ఒకే ప్యాటర్న్లో చనిపోయారు సార్, ఊపిరి అడగకుండా. ఇలా కూడా ఒక స్ట్రాంగ్ కోఇన్సిడెన్స్ ఉంది. నాకు తెలుసు, ఐ నో. ఈ అసాగ్ ఇన్స్టింక్ట్ సేస్ ఇది ఖచ్చితంగా మర్డరే. సార్ అవన్నీ యాక్సిడెంట్స్, మరీ చైల్డిష్గా బిహేవ్ చేయకండి. చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది నేనా అంత కూడా? అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ నాలుగు డోర్లకి చైల్డ్ లాక్ వేసు, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? ఎందుకు? ఫ్లోలో వచ్చింది. సూపర్ సార్. దీనికి మీ దగ్గర ఆన్సర్ లేదు కదా? ఐ నో, బికాజ్ ఐఎమ్ పోలీస్. అంత కూడా ఎవడైనా సరే వాడిని అరెస్ట్ చేస్తాం, ఎంత పెద్దవాడైనా సరే చట్టం ముందుకు తీసుకొస్తాం, ఉరిశిక్ష పడేలా చేస్తాం. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. పర్వాలేదు కదా? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఈ రోజే. చెప్పాల్సింది కదా అంకుల్, పికప్ చేసుకోవడం వచ్చావని. నేను అర్జెంట్గా సైట్కి వెళ్ళాలి, మీరు మాట్లాడుతుండండి. బాయ్. ఎవరు చేసిన పాపమో, మన కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. బాలస్వామిని పూజారు ఉన్నారు, ఆయనతో పరిహారం చేద్దాం. వద్దు మావయ్య, కృష్ణకి ఇలాంటివన్నీ నచ్చు. మీరు చిన్నపిల్లలు, కొన్ని విషయాలు మీకు అర్థం కావు. ఇవన్నీ మన పరిధిలో లేని సంగతులు. బాలస్వామి ఇంటికి వచ్చి యాగం చేస్తే చాలు, మనల్ని పీడిస్తున్న దుష్టశక్తులని మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ నాలుగు డోర్లకి చైల్డ్ లాక్ వేసు, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? ఏమైంది? డోర్ లాక్ అయింది. చైల్డ్ లాక్ అయింది మేడం. ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారిని. వస్తావా? ఎంత పని చేసావా? ఇంటి పరువు మజా ఇచ్చేసావు కదా. జరిగింది ఏదో జరిగిపోయింది, మనం గొడవ పడి ప్రయోజనం లేదు. వాళ్ళ ఫ్యూచర్ కదండి మనకు ముఖ్యం. నేను అదే అనుకుంటున్నాను. వాళ్లకు పెళ్లి చేయటమే కరెక్ట్. అదెలా కుదురుతుందండి? అది ఇప్పుడే కదా మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. అది డాక్టర్ అయితే చూడాలనే కదా మా ఆశ. దానికి ముందే అంటే ఎలా? మీ అబ్బాయి కూడా చదివి జాబ్లో జాయిన్ అయ్యి లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా, అప్పుడే కదండి వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. మీరు చెప్పేది నిజమేనండి, కానీ ఇప్పుడు ఏం చేయగలం? టెన్షన్ ఎందుకండి? ఫైనల్గా మాట అనుకుని 5 ఏళ్ల తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేసేద్దాం. ఈలోగా వాళ్ళ చదువులు పూర్తయిపోతాయి. మరి కడుపులో బిడ్డ తీసేయడమే. అవును, తీసేయడమే.
అబార్షన్ చేయడమే కరెక్ట్. మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆ పనేదో మొదలు పెట్టండి డాక్టర్. మా సారీ మా, నేను చేసిన తప్పే. అలా ఏంది వద్దమ్మా ప్లీజ్. నువ్వింకేం మాట్లాడుకో, మాకు తెలుసు ఏ టైంలో ఏం చేయాలో. వెళ్ళు. నానా నీకేం తెలియదు, నోర్మోయ్. డాక్టర్ మీరైనా చెప్పండి ప్లీజ్. నేనున్నాను కదమ్మా జస్ట్ 10 మినిట్స్. ఈ రోజులో ఇలాంటివన్నీ కామన్, భయపడుకో. మావయ్య మీరైనా అమ్మకు చెప్పండి ప్లీజ్. మీ కూతురు అయితే నేను కొప్పుకునేవాళ్ళ. ఇదే నా కూతురు అయి ఉంటే తనని చంపిస్తుండేవాణ్ణి. కృష్ణ ఇది మన బిడ్డ, చూస్తున్నావేంటి? వద్దని చెప్పు. మన మంచి కోసమే కదా మనకు పెళ్లి కూడా చేస్తా అంటున్నారు. మనం వాళ్ళ కోసం మాత్రం కూడా చేయలేమా? ఏమైంది డాక్టర్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తను కన్సీవ్ అయింది, బాడీ వీక్గా ఉంది. అది కాక తను మేజర్, తనకి ఇష్టం లేకుండా ఎవరు ఫోర్స్ చేయకూడదు. ప్లీజ్ జస్ట్ లీవ్ హర్ అలోన్ ప్లీజ్. సిస్టర్ జస్ట్ రిలాక్స్. తులసి డోంట్ బి సో ఎమోషనల్, హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. సిస్టర్ ఇంజెక్షన్ ఇవ్వండి. ఎస్ మ్యామ్. హైపోగ్లైసిమియా, వీక్గా ఉన్నావు కదా అందుకు. వినిపించట్లేదమ్మా, చెప్పు. హలో మావి, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పు. మావయ్య
దియా మిస్టర్ కృష్ణ చెప్పండి సార్, ఏమైనా క్లూ దొరికిందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారా? ఎందుకు సార్? ఓ 55 ఏళ్ళు ఉండి పొట్టిగా తెల్లగా ఎవరైనా? అవును సార్, మా వైఫ్ అండ్ అంకుల్. అండ్ రీసెంట్గా మిమ్మల్ని కానీ మీ వైఫ్ని కానీ మీట్ అయ్యారా? అవును సార్, నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? ఏమైంది? ఐఎమ్ సారీ, ఆయన చనిపోయారు. తులసి, మీ అంకుల్ చనిపోయారా? నన్ను వాళ్ళ కోసం మాత్రం కూడా చేయలేమా? కృష్ణ నువ్వు వెళ్ళొద్దు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్. సార్, అత్తులసి గారిని మన దగ్గర 2 రోజులు మామూలుగా కస్టడీలో తీసుకొని ఓసారి విచారిస్తే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేస్తున్నారనే దానికి ఓ క్లూ దొరుకుతుందని అనిపిస్తుంది సార్. బుద్ధి ఉందా నీకు? దర్శనం వాళ్ళందరూ పరలోకాన్ని పోతా ఉంటే ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా? అర్థమైందా? నీ టార్గెట్ నేనే కదా, నేను పోతే ఈ కుర్చీలో కూర్చొని ఎస్సే అవుదావునా? సార్ సార్, ఏంటి సార్ ఇది? ఏంటా ఏంటి, కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేద్దామని చూస్తున్నారా? సార్ అది కాదు సార్. కాదు కి ఇదేంటా? ఇటు రాను, జరిగిన యాక్సిడెంట్స్ అన్ని కేసు క్లోజ్ చేయి. హలో, కృష్ణ మన ఏమైంది నీకు? ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలి? కృష్ణ, నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అది నిజం. దియా మన పాప ఉంది. చూడనీకుండా చేశారమ్మా. ఐ
అయితే అతన్ని చంపింది నువ్వేనా? అవును. వాళ్ళంతా చెడ్డ వాళ్ళమ్మా, మనిద్దరిని విడదీశారు, మనకెవరు వద్దు, నువ్వు నేను ఇద్దరం చాలు. ధ్యాని అబోర్ట్ చేయమని చెప్పిన అందరూ వరుసగా చనిపోయారు, అందులో చివరిగా ఉన్నది నువ్వే. ధ్యా నిన్ను కూడా వదలదు. నెక్స్ట్ తను చంపేది నిన్నే. కృష్ణ, ధ్యా నిన్ను ఏం చేయకుండా ఉండాలంటే నేను ఎప్పుడు నీతోనే ఉండాలి. కృష్ణ ప్లీజ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ఒక క్షణం కూడా. తులసి, పడుకోలేదా? రాత్రి అంతా పడుకోకుండా ఏం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడుకు, ధ్యా వింటుంది. నన్ను నమ్మట్లేదా? డోంట్ వరీ తులసి, ప్రతిదానికి మెడిసిన్ ఉంది, క్యూర్ చేయొచ్చు. లేదు, నమ్మకం లేక కాదు. నువ్వు చాలా రోజులుగా దియా ఎబోషన్ అని చాలా అప్సెట్గా ఉన్నావు. అది కాకుండా మన ఇంట్లో వరుసగా చనిపోయారు, ఇలా డిస్టర్బ్ అవ్వడం ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఐ అండర్స్టాండ్. అయ్యో డాక్టర్, ఎందుకు మీరు నన్ను నమ్మట్లేదు? నాకేం కాలేదు. దియా, నో డాక్టర్, యూ హ్యావ్ టు బిలీవ్ మీ. మా ఫ్యామిలీలో ఉన్న అందరినీ చంపింది దియానే. నెక్స్ట్ తను చంపాలనుకున్నది కృష్ణానే. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్ అండర్స్టాండ్. కృష్ణ నాతో ఉంటే ధ్యా ఏం చేయలేదు. నాతో ఉండటమే కృష్ణకు సేఫ్. ఇది కృష్ణకు చెప్తే నన్ను నమ్మటం లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ డాక్టర్. నేను చెప్పేది నిజం, మీరైనా అర్థం చేసుకోండి ప్లీజ్. జస్ట్ బి రిలాక్స్డ్. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, రాత్రికి హాయిగా నిద్రపడుతుంది. 1 వీక్ తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటే నాట్ ఎ ప్రాబ్లం, మళ్ళీ తీసుకుండండి. కావాలంటే మనం మెడిసిన్ మార్చేద్దాం. You also know well. You're a doctor, right? Krishna? Krishna, నాకు ఎలాంటి జబ్బు లేదు, నాకు పిచ్చి పట్టలేదు. కృష్ణ, ధ్యా నిన్ను వదలదు, నువ్వు నాతో ఉండడమే సేఫ్. ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. లాంగ్ లీవ్ ఓకే, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతారు? తెలీదు. అంటే ఫ్లవర్ పాట్ పెడుతుంటే చెప్పు. అవునా, ఎవరికి ఇంకెళ్ళదు కదా. ఈడియట్స్, బేసిక్ సీలింగ్ 4 డేస్ పడిపోయిందంటే ఏంటి అర్థం? ఆ మేస్త్రిని రమ్మని చెప్పు, నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేదాకా అక్కడే ఉంటాను. కృష్ణ కాఫీ. కృష్ణ,
కృష్ణ. కృష్ణ 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 ఆ తులసి చెప్పండి. కృష్ణ ఎక్కడికి వెళ్తున్నా? నేను చెప్పాను కదా నాతో చెప్పకుండా వెళ్ళదని. తులసి కొత్త సైట్లో పెద్ద యాక్సిడెంట్ అయింది, సీలింగ్ కూలిపోయింది. నేను వెళ్ళి చూసొస్తా. కృష్ణ ప్లీజ్ కమ్ బ్యాక్, నేను వస్తాను. అయ్యో తులసి ప్లీజ్ స్టాప్ దిస్ మ్యాడ్నెస్. కృష్ణ నాకేం కాదు, రిలాక్స్. ఇంకో వన్ మంత్ బిల్డింగ్ హ్యాండిల్ చేయాలి. ఫోన్ పెట్టే. సరే ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. పోతూనే ఉండండి, చెప్తాను. హలో హలో, అక్కడ కృష్ణ ఉన్నారా? కృష్ణ సార్ నయ్యా యా పర్ కోయి నీ కాదు, వేరెవరేనా? సైట్ ఎక్కడ? హలో మా, హలో స్కూల్కి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, లేకపోతే వేరే ఇంకేదైనా ఆటో మాట్లాడుకోండి. పోలీస్ స్టేషన్. సార్ ఎస్ఐ ఉన్నారా? ఏమైంది మేడం? మా హస్బెండ్ కృష్ణ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదండి. ఈ కేసు పిల్లలు నా టేబుల్ మీద ఉంది. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? సార్ మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు సార్, మీరే వెతికి పెట్టాలి ప్లీజ్ సార్. టాయిలెట్, ఐ హావ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్లీజ్ సార్. సార్ అమ్మా, అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీ మీద ఏం కేసు లేదు, నువ్వు ఫ్రీ. నువ్వు ఎంక్వైరీ కానీ కనీసం ఇటువంటి తలెత్తి చూడకమ్మా ప్లీజ్. నువ్వు ఇక్కడికి వస్తే నా లైఫ్ డేంజర్ ప్లీజ్. సార్ మా ఆయన చనిపోయేలా ఉన్నాడు సార్, సో ప్లీజ్ మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఇంకా చనిపో అవును, మీ ఆయన చనిపోతాడు నీకెలా తెలుసు? సార్ సార్ మీకు చెప్తే అర్థం కాదు సార్, మాకు పుట్టని బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరిని చంపేసింది సార్. ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మీరే ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని కాపాడాలి సార్ ప్లీజ్ సార్. అమ్మా మీ ఆయన కాపాడాలని నేను వస్తే నన్ను ఎవడు కాపాడతాడమ్మా? అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. అవును సార్, అంత కరెక్ట్గానే వేసాను సార్. ఏం జరిగిందో మాకేం తెలియదు సార్. ఇది ఇక్కడే సార్. ఎవరి పేరు మీకు ఏమని? నా పని సూపర్వైజ్ చేయడం మాత్రమే, లాజిస్టిక్స్ అన్ని మీరే చూసుకో కదా. నా తప్పు కాదు, నా తప్పు కాదంటే ఎవరయ్యా దీనికి రెస్పాన్సిబిలిటీ? నన్నే కదా ఎంపీ క్వశ్చన్ చేసేది. ఏం మారుతారయ్యా మీరు? అమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా? అమ్మా కనీసం ఇప్పుడే చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళాలో. అన్న గచ్చిబౌలికి వెళ్ళండి. మొత్తం క్లీన్ చేయించాయా? చూస్తూ కూర్చుంటే కదా నన్ను.
కృష్ణ కృష్ణ తులసిని వచ్చి నన్ను కాపాడు నిజమే, కానీ సైట్ లో లాంటి యాక్సిడెంట్ జరగడం సహజం. దయచేసి దీన్ని దాన్ని కలపకు ప్లీజ్. అది కాదు కృష్ణ, నీకు తెలియదు దియానే చేయి తెగింది, రాయి పడింది, అన్ని నన్ను చంపడానికి దియా చేసిన ప్లానే. అయ్యో తులసి బాబు, మీకేం సమస్యో తెలియదు కానీ సమస్య మీలో లేదని మాత్రం తెలుసు. కొన్నిసార్లు మనం ఎక్కడో చేసిన తప్పు కర్మరూపంలో మనల్ని వెంటాడుతుంది. అది మనల్ని వదలాలంటే పరిహారం చేయాలి. మీరు వీలైతే కాటేదాన్ బాలస్వామి గారిని కలవండి, ఆయన మీ సమస్యలకు ఓ పరిష్కారం చూపిస్తాడు. మా మావయ్య కూడా ఆయన గురించి చెప్పారు, ఆయన పిలిపించి హోమం చేయించి పూజ చేపిస్తే అన్ని బాగుంటాయి. ఏది బాగుంటుందో తెలియట్లేదు తులసి, ముందు నువ్వు బాగుపడాలి. ఓం కాళీ స్వాహా, ఓం కాళీ స్వాహా, ఓం మాగాళి స్వాహా, ఓం జై కాళి స్వాహా, ఓం ఉగ్ర కాళి స్వాహా, ఓం ఉత్తండ కాళి స్వాహా, ఓం ఓంకార కాళి స్వాహా, ఓం అహంకార కాళి స్వాహా, ఓం రుద్ర కాళి స్వాహా, ఓం నీలి తులసి ఏమైంది? నేను చూస్తాను. నా పేరు బాలస్వామి, కృష్ణ తులసి ఇల్లు ఇదే కదా? కాదు, అలా ఎవరు లేరు. ఫోన్ చేసి ఈ అడ్రస్కే రమ్మన్నారే. ఇంట్లో నుంచి ఎవరు ఫోన్ చేయలేదు, రమ్మని చెప్పను లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. Thank you.
అదిగోండి సార్, అక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇదిగోండి సార్, ఈ గొంతులో పడింది సార్. అవును సార్, అదే టైంలో ఫస్ట్ సౌండ్ మాత్రం వినిపించింది సార్, పరిగెత్తుకు వచ్చి చూస్తే లిఫ్ట్ కొలాప్స్ అయింది సార్. సార్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ కదా సార్, అక్కడ రమేష్. ఏంటి అనుకో సార్? రిపోర్ట్స్ అర్జెంట్గా ఫైల్ చేసి కమిషనర్ ఆఫీస్ పంపించు. ఓకే సార్. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ? ఆ ఫైల్ ఎక్కడ? అర్జెంట్ కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది సార్? ఇక్కడే ఉంది సార్. తొందరగా తీసుకోండి ఆ సీసీటీవీ ఫుటేజ్, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు తీసుకొని కమిషనర్ గారికి అర్జెంట్ పంపేయండి. ఐ వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్. ఎవరు ఖాళీ కూర్చోదు. తులసి, ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్, ఒక 10 మినిట్స్. తులసి బయటండి సార్, మెసేజ్ చూశాను, షీఈస్ ఇన్ బ్యాడ్ షేప్. ఎస్ డాక్టర్, నాకేం చేయాలి అర్థం కావట్లేదు. ఎలాగైనా తులసి నార్మల్ అవ్వాలి, దానికి నేను ఏం చేయడానికైనా రెడీ. ప్లీజ్ డాక్టర్, మీరే హెల్ప్ చేయాలి. తులసి మీతో లేదంటే మీకేమైనా అవుతుందేమో అని తనకు భయం. అసలు ప్రాబ్లమే అది. సో ముందు మనం ఆ భయాన్ని పోగొట్టాలి. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. తను మీతో లేకున్నా కూడా మీకేం కాదని తులసి నమ్మాలి. అలా నమ్మడం స్టార్ట్ చేసిందంటే చాలు, ఆటోమేటిక్గా షీ విల్ బి ఆల్ రైట్. తను నన్ను వదిలి ఒక నిమిషం కూడా ఉండట్లేదు సార్. ఉండాలి. 2 రోజులు మీరే తనకి దూరంగా ఉండాలి. మీరెక్కడున్నారన్నది తులసికి తెలియకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికీ తెలియకూడదు. మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. 2 డేస్ తర్వాత వచ్చి తులసి ముందు మీరు నిలబడితే చాలు. షీ విల్ బిలీవ్ దాట్ తనకు దూరంగా ఉన్నా మీకేం కాదు అని. ఐ థింక్ ఈ సింపుల్ సైకియాట్రిక్ అప్రోచే తనకి బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. స్టాప్ 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 స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. జూమ్ జూమ్ జూమ్. కార్ వైపర్స్ ఆటోమేటిక్. ఒకవేళ తులసి అన్నట్టు వాళ్ళకి పుట్టని పాప ఆత్మలాగా మారి ఇదంతా చేస్తున్నావా? ఒకసారి తులసిని కలవాలి మనం. కృష్ణ, ఏంట్రా హైదరాబాద్లో హౌస్ ఉంచుకుని నా గెస్ట్ హౌస్ ఫ్రీగా ఉందని అడిగావు? ఏం లేదురా, హెవీ వర్క్ లోడ్, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక 2 డేస్ రిలాక్స్ అవుదామని. సరే ఓకేరా, నో ప్రాబ్లం. బేస్మెంట్ రెడీ చేయించి పెట్టాను, నిన్ను ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరా. ఇదిగోరా ఫుడ్ మాత్రం నువ్వే ఆర్డర్ చేసుకో. ఓకే, థ్యాంక్స్ రా. బాయ్.
హాయ్ తులసి గారు. కృష్ణ రాలేదా? కృష్ణ సార్ రెండు రోజులు లీవ్లో ఉన్నారండి, మీకు తెలీదా? లీవా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. ఎనీ ప్రాబ్లం? ఆలోకి తులసి గారు, మిస్టర్ కృష్ణ, తులసి గారు, మిస్టర్ కృష్ణ, ఎస్ మేడం. ఇక్కడికి కృష్ణ వచ్చారా? రాలేదే. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలీదు మేడం. అన్నా కృష్ణ ఇక్కడ ఉన్నారో మీకు తెలుసా? ఏమో మేడం, ఇక్కడికి రాలేదు.
అయ్యో కాపాడింది ఒక ప్రాణం కాదు, రెండు ప్రాణాలు. షీఈస్ ప్రెగ్నెంట్. దియా